బియ్యం తీసుకున్నానండి, పంచదార ఇవ్వండి అన్నాను. కందిపప్పు కొంటేనే బియ్యం ఇస్తాం లేకపోతే ఇవ్వనని చెబుతున్నాడు. బియ్యం వెనక్కు పోసేసుకున్నాడు, వేలు ముద్ర వేపించుకున్నాడు, కాటాలో పెట్టాడు బియ్యం పోసేసుకున్నాడు. మళ్ళీ దాంట్లో పోసుకొని ఐదు సంచి తీసుకురేశాడు బయటికి. దేనికి ఇవ్వరంట మా బియ్యం? కందిపప్పు కొంటేనే ఇస్తారంట బియ్యం. కందిపప్పు కొనకపోతే బియ్యం ఇవ్వడంట. అదే అనుకుంటే పంచదార కూడా ఇవ్వడంట. కందిపప్పు ఎందుకు కొనాలంట? నిలబడి చెప్తాను. అతను రూల్ అంటండి, కందిపప్పు కొంటేనే పంచదార ఇస్తాను లేకపోతే ఇవ్వను అంటున్నాడు. అయ్యా వాళ్ళ కాడ డబ్బులు లేవు, డబ్బులు లేని వాళ్ళు కందిపప్పు కొనరు కదా, పంచదార వరకు అడుగుతున్నారు, అది ఇవ్వమన్నాము. అంతవరకు బియ్యము పంచదార ఇవ్వచ్చు కదా, అది ఇవ్వకుండా వెనక పోసేసుకుంటాడు. కాటాలో పెట్టి కాటాలో పెట్టిందాన్ని మళ్ళీ వెనక పోసేసుకుంటున్నాడు. ఇది ఇదిపోయిన చేస్తాను పని. మంగళగిరి ఇందిరానగర్ డిపో అండి, క్యాంప్ రోడ్లో డిపో ఇది. ఇప్పుడు డబ్బులు అందరికీ అందరి దగ్గర ఉండవుగా, డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా కొనుక్కుంటూ ఉంటారు. అది కాదు, ఆయన రూల్ పెట్టేసేస్తే రూల్ ప్రకారంగా తీసుకోవాలంటే పుట్టి బియ్యం తీసుకొని వెళ్ళిపోవటమేగా ఇంకా జనం. ఇప్పుడు మా కోసమా ఈ డిపో ఉంది, లేకపోతే అతని కోసం ఉందా డిపో? ఈ డిపో ఉంది మా కోసమా, అతని కోసం ఉందా, అతని రూల్స్ కోసం ఉందా? అది నేను అడిగేది. కందిపప్పు కొంటేనే కందిపప్పు కొంటేనే పంచదార ఇస్తాడంట, లేకపోతే ఇవ్వడంట. బియ్యం కూడా అంతేనా? అందుకే వెనక పోసేసుకున్నాడుగా, కాటా పెట్టిన బియ్యం ఏం ముద్రేపించుకున్నాడు, బియ్యం కాటా పెట్టాడు, మళ్ళీ వెనక పోసేసుకున్నాడు బియ్యం. అలా చేస్తున్నాడు ఇలా. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.